గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి అంట ఒక పిచ్చుక ఒక పావురంతో అంది, నా జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన ఊర్లోనే ఒక ఆస్ట్రాలజర్ వచ్చారు, ఒక్కసారి నా జాతకం తీసుకెళ్ళి ఆ ఆస్ట్రాలజర్కి చూపిస్తావా అని ఆ పావురంతో అడిగింది. అప్పుడు ఆ పావురం అంది, సరే సరే ఖచ్చితంగా తీసుకెళ్తానని ఆ పిచ్చుక జాతకం తీసుకెళ్ళి ఆ ఆస్ట్రాలజర్కి చూపించింది. అప్పుడు ఆ ఆస్ట్రాలజర్ అన్నాడు, ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏవేవైతే ఉన్నాయి అవి ఓన్లీ 7 ఇయర్స్ దాకే ఉంటాయి, కానీ 7 ఇయర్స్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. ఆ పిచ్చుక అనేది చాలా హ్యాపీగా ఉంటుందని ఆ పావురంతో చెప్పింది. అయితే ఆ పావురం ఏం చేసింది, ఆ జాతకంని తీసుకెళ్ళి ఆ పిచ్చుకతో అంది. ఆ ఆస్ట్రాలజర్ ఏమన్నాడంటే, నీ జీవితంలో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కానీ ఓన్లీ 7 ఇయర్స్ దాకే ఉంటాయి, 7 ఇయర్స్ తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉంటావని ఆ పిచ్చుకతో ఆ పావురం అనడం జరిగింది. ఈ మాట విని ఆ పిచ్చుక ఏమనుకుంది తెలుసా అండి, ఆ పిచ్చుక ఒకే మాట అనుకుంది, 7 ఇయర్సే కదా, 7 ఇయర్స్ అలా గడిచిపోతాయి, నేను మహా అయితే ఒక 14 ఇయర్స్ 15 ఇయర్స్ జీవిస్తాను, దాంట్లో ఆ 7 ఇయర్స్ ఒకవేళ నాకు కష్టం ఉన్నా సరే మిగతా 7 ఇయర్స్ నేను హ్యాపీగా ఉంటాను కదా, ఆ మిగతా 7 ఇయర్స్ దేవుడు నా మీద కృప చూపిస్తారు కదా, దేవుని కృపలో నేను ఉంటాను కదా, దేవుడు నాకు తోడుగా ఉంటారని ఎంతగానో సంతోషపడింది. దేన్ని బట్టి సంతోషపడింది అంటే, తన జీవితంలో ఆ శ్రమ అనేది 7 ఇయర్స్ దాకే ఉంటుందని, 7 ఇయర్స్ తర్వాత తను సంతోషంగా ఉండబోతుందని ఆ మాట గుర్తు తెచ్చుకొని ఆ పాజిటివిటీతో ఆ ఆప్టిమిస్టిక్ అప్రోచ్తో తను సంతోషంగా ఉండడం అలవాటు చేసుకుంది. ఇదే మాట ఎవరైనా మనతో వచ్చి చెప్తే, నీ జీవితంలో 7 ఇయర్స్ దాకా ప్రాబ్లమ్స్ ఉంటాయని, నీ జీవితంలో సెవెన్ ఇయర్స్ దాకా శ్రమ ఉంటుందని ఎవరైనా మనతో వచ్చి చెప్తే మనకి ఎలా ఉంటుంది, 7 ఇయర్స్ దాకా నాకు ఏమేమి కష్టాలు వస్తాయి, నాకు క్యాన్సర్ వచ్చేస్తుందేమో, నేను చచ్చిపోతానేమో, నాకు చాలా పెద్ద రోగం వచ్చేస్తుందేమో, నాకు చాలా అనారోగ్యం వచ్చేస్తుంది, నా జాబ్ పోతుందేమో, నాకు తినడానికి ఏమీ ఉండదేమో అని ఏవేవో ఆలోచనలు మన మైండ్లోకి వస్తూ ఉంటాయి. ఏమైనా జరగక ముందే మనం ఓవర్ థింకింగ్ చేసుకొని అలాంటివి అన్నీ ఇమాజిన్ చేసుకొని ఉన్న 7 ఇయర్స్ కూడా ఏ పీస్ లేకుండా మనము ఉంటాం. ఆ పిచ్చుక కలిగిన ఆప్టిమిస్టిక్ అప్రోచ్, ఆ పిచ్చుక కలిగిన కృతజ్ఞత అప్రోచ్ మనకి ఉండదు. ఉన్నంతకాలం నేను సంతోషంగా ఉండాలని మనం ఎప్పుడూ అనుకోము. ఎంతసేపు నాకు ఇంకా ఎంతకాలం నాకు ఈ శ్రమ, ఇంకా ఎంతకాలం నాకు ఈ కష్టం, ఇంకా ఎంతకాలం నాకు ఈ బాధ అని మనం ఆ అప్రోచ్తోనే ఉంటాం. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. మన జీవితంలో మనం దేవుణ్ణి ప్రతి సమస్యలో, ప్రతి సిచ్యువేషన్లో మనము కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం అప్పుడు దేవుడు మనల్ని బట్టి ప్రసన్నత కలిగి ఉంటారు. ఎప్పుడైతే దేవుడు మనల్ని బట్టి ప్రసన్నత కలిగి ఉంటారు అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తారు. ఆ పిచ్చుక ఎప్పుడైతే అనుకుంది, నా జీవితంలో ఈ శ్రమ 7 ఇయర్సే ఉంది కదా, ఆ తర్వాత నేను సంతోషంగా ఉంటాను కదా అని ప్రతిరోజు తను దేవుణ్ణి ఎంతగానో ఆరాధన చేసేది, ఎంతగానో కృతజ్ఞత చెల్లించేది. ఇవన్నీ చూసి పైనుంచి దేవుడు అనుకున్నారు, ఈ 7 ఇయర్స్ శ్రమ కూడా నేను తనకి ఇవ్వను, ఈ 7 ఇయర్స్ శ్రమ కూడా తన జీవితంలో నుంచి తీసేస్తాను. దేవుడు తన గురించి అలా అనుకొని తన జీవితంలో నుంచి ఆ 7 ఇయర్స్ ఆఫ్ శ్రమ కూడా దూరం చేస్తారు. ఎప్పుడైతే మన జీవితంలో మనం కృతజ్ఞత కలిగి ఉంటాం, ఎంత కష్టమైనా సంతోషంగా ఆనందంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, అప్పుడు దేవుడు మనల్ని బట్టి ఖచ్చితంగా మనకున్న సమస్యను కూడా దేవుడు తీసే దేవుడే ఉన్నారు. ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. మీ జీవితంలో కష్టం ఎంతగానో అయి ఉండొచ్చు, సమస్య ఎంత పెద్దగా అయినా అయి ఉండొచ్చు, ఐ వాంట్ టు టెల్ యూ ఓన్లీ వన్ థింగ్ టుడే, ఎంత పెద్ద కష్టమైనా సరే ఆ పిచ్చుకలాగా కృతజ్ఞత కలిగి ఉండండి, దేవుణ్ణి ఆరాధించండి, బీ హ్యాపీ, హ్యావ్ అ పాజిటివ్ అప్రోచ్. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి ప్రసన్న కలిగి ఉంటారు, దేవుడు మీ జీవితంలో కూడా కార్యాలు చేస్తారు. హ్యావ్ అ గుడ్ డే.